మాకు అవసరమని ఈ గ్రంథంలో ఉంచారు. నేర్చుకుందామని ఆశతో తెరిచాం. మాతో మాట్లాడగా మేము మీ ఆత్మచేత గ్రహించిన సంగతుల ద్వారా దీవించబడి దాని ప్రకారం నడుచుకుంటూ సాగిపోటకు సహాయం చేయమని, నీ బిడ్డలు చాలా పనులు విడిచి వచ్చారు, దూర దూరం నుంచి వచ్చారు, దినమంతా ప్రయాసపడి పనిచేసి అలసిపోయి కూడా వచ్చారు. జ్ఞాపకం చేసుకోండి. ఈ చుట్టుపక్కల నివాసం చేస్తున్న వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. మందిరంలో సాగు బ్రతుకులతో ఉన్న బాబుగా పండుగో పెట్టుబడి ఉన్నాడు, జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రుల హృదయాలు ఆదరించండి. మేమందరం మనవి చేస్తున్నాం ప్రభు, మీరు కనికరించాలని ఆశపడుతున్నాం. ఏదైనా ఒక అద్భుతం మీరు చేయాలని ప్రభు, ఆ బాబును మీరు తాకాలని కోరుకుంటున్నాం. అలా ఇంకెందరి చుట్టుపక్కల అనారోగ్యాలతో ఉన్నారు, అనేక రకాలైన ఇబ్బందుల్లో జీవితంలో విసిగిపోయి ఉన్నారు, వారిని కూడా మీరు దర్శించండి. యేసుక్రీస్తు ప్రభు నామములు చదవబడిన వాక్యమును చేరవచ్చిన మందరినీ మీ హస్తగతం చేసుకుని నన్ను మీకు అప్పగించుకుని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమీన్. ఈ మాట మనం చదివినప్పుడు, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండేను. ఊజు దేశము మనుషులు ఎంతమంది అందులో? ఒక మనిషి ఉంటే దాని దేశం అంటారా అనరు. కానీ దీని అర్థం ఏంటి? ఊజు దేశమంతా ఒక్కడేనా, యోబు ఒక్కడేనా అంటే చాలామంది ఉన్నారు. కానీ దేవుని దృష్టిలో మానవ జాతికి ఒక పాఠం నేర్పించదగిన వ్యక్తిని దేవుడు చూశాడు, దేవుడు కనుగొన్నాడు. ముఖ్యంగా ఆయన బిడ్డలైన బైబిల్ చదివేటువంటి వారు, బైబిల్ను ప్రేమించేవారు, చదివేవారు, నేర్చుకోదగినటువంటి పాఠములను కలిగిన ఒక వ్యక్తి ఆయన దృష్టిలో ఉన్నారు. క్రైస్తవులంటే అర్థం అంతే. ఆయన మనల్ని రక్షించినప్పుడు మనల్ని ఒక్కళ్ళే రక్షించాడు. అసలు మనం రక్షించినప్పుడు ప్రపంచంలో ఆయన కనబడింది మన ఒక్కళ్ళమే. ఓ 10 మంది పోగుబడి రండి, ఒకేసారి మీ అందరికీ రక్షణ ఇస్తానని ఎప్పుడు దేవుడు ఎవరిని పిలవలేదు. ఆయన రక్షించినప్పుడు కూడా గుంపుని ఎప్పుడు రక్షించలేదు. ఆయన ఒక్కరినే రక్షించాడు. నన్ను రక్షించినప్పుడు నన్ను ఒక్కడినే, నేను రక్షించినప్పుడు నిన్ను ఒక్కడి. అలా నన్ను రక్షించేటప్పుడు ఆయన ప్రపంచంలో ఇంకెవరిని చూడలేదు, నన్నే చూశాడు. కనుక ఆయన దృష్టిలో మనము రక్షించబడినది మొదలుకొని ఆయన బిడ్డలముగా ఆయన ఎంచుకున్నాడు. కనుక మనలను మాదిరిగా ఉంచి లోకానికి ఆయన గొప్ప సంగతులను బోధించగోరుతూ ఉన్నాడు. అలాగే యోబును, ఊజుదేశున్న యోబును ఆయన చూస్తున్నాడు. దేవుని బిడ్డలమైన మనం దీని విషయమే అతిశయించాలి. మనం ఈ లోకంలో ఎవరి దృష్టిలో ఉండాలని కోరుకున్నా ఉండకపోవచ్చు, ఎవరి దృష్టిలో ఉన్నా మనము ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. కానీ దేవుని దృష్టిలో మనం ఉంటే అదొక శాశ్వతమైనటువంటి దీవెన, శాశ్వతమైన అతిశయం మనం కలిగి ఉంటాం. ఈ యోబు గ్రంథం బైబిల్ కంటే ముందు రాయబడిన గ్రంథం. అసలు ఆది కాండం కంటే ముందు రాయబడింది యోబు గ్రంథం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ మాట అలాగే ఉంది, మరేనాటి వరకైనా ఆ మాట అలాగే ఉంటుంది. కానీ ఎవరు చెరిపివేయలేరు, కొట్టివేయలేరు, ఎవరు మార్చలేరు. కనుక ప్రభు దృష్టిలో ఉన్న వ్యక్తి కూడా ఇప్పుడు కొట్టివేయబడడు, చెరిపివేయబడడు, ఎవరు ఆ వ్యక్తిని మార్చలేరు. మనం ఆయన దృష్టిలో ఉండడం అనేటువంటిది, రిచర్డ్ ఒరంబ్రాండ్ అనేటువంటి ఒక శ్రమానుభవంతో ప్రభును సేవించినటువంటి ఒక వ్యక్తి, ఉగండ దేశంలో ఎన్నో శ్రమలు పాలైన ఆయన, ఆయన్ని యేసు ప్రభును నమ్మినందుకు విశ్వాసాన్ని బట్టి చెరసాల్లో పెట్టి రోజు 17 గంటల చొప్పున చాలా రోజులు క్రైస్తవ్యం అది వట్టిదే కదా,
అదొక కల్పనా కథ, కమ్యూనిజం రియల్ అదే నిజము అని రోజుకు 15 గంటలు వాయిస్ పెట్టారంట ఆయన ఒక చీకటి గదిలో పెట్టి. అలాగే ఎన్నో రోజులు పెట్టి బయటకు తీసి ఇప్పుడేమనుకుంటున్నారు అని అడిగితే క్రైస్తవ్యమే సత్యం అన్నాడట. ఇంత హ్యామరింగ్ చేశామే ఆ శబ్దం నిన్ను గుండెలను తాకి మార్చలేదా అంటే నా గుండెలు యేసు రక్తం ద్వారా మార్చబడ్డాయి, దాన్ని ఎవరు మార్చలేదు అన్నట. ఏ శబ్దము నన్ను మార్చలేదు, ఏ వ్యక్తి నన్ను మార్చలేరు అని చెప్పాడు. కనుక క్రైస్తవ్యం అంత స్థిరమైంది, విశ్వాసులు అంత స్థిరముగా వారు అంతం వరకు జీవిస్తారు. నేను చనిపోయినా పర్వాలేదు కానీ నేను నా యథార్థతను విడిచిపెట్టను అని చాలామంది వారు నీతి నియమాలతో జీవితాలను కొనసాగిస్తున్నారు. అలాంటి వారిలో యోబు అగ్రగణ్యుడు. యోబు జీవితంలో అనేక మంది నేర్చుకోదగిన పాఠాలు, అనేక రకాలైన మనుషులు నేర్చుకోదగిన పాఠాలు ఉన్నాయి. ముఖ్యంగా క్రైస్తవ్యంలో వేరు వేరు తరగతులకు అంతస్తులకు పరిస్థితులకు చెందినవారు అందరూ కూడా అన్ని రకాల వారు నేర్చుకునే పాఠాలు ఈ ఒక్కరి జీవితంలోనే ఉన్నాయి. దేవుడు అందుకే ఆయనను గుర్తించి మాట్లాడిన ఈ మొదటి మాటను చూస్తాం, ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. 38వ కీర్తనలో 6వ వచనంలో ఒక మాట ఇలా ఉంటుంది, దేవుడు మహోన్నతుడైనను దీనులను లక్ష్య పెట్టును. దేవుడు మహోన్నతుడైనా దీనులను లక్ష్య పెట్టును 138:6. అయితే 2వ లైన్ ఏముందంటే, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఆయన గర్విష్ఠులను దూరము నుంచే ఎరిగి ఉన్నాడు. వారు గర్విష్ఠులు అని, వారిని ఆయన సమీపించడు, వారు ఆయనను సమీపించచాలరు. కానీ దీనులను ఆయన లక్ష్య పెట్టి దిగి వచ్చి వారితో సహవాసం చేయవాడుగా, వారిలో నివాసం చేయవాడుగా ఉన్నాడు. ఎవరు విరిగి నలిగిన మనసు కలిగి ఉంటారు, ఆయన వారితో ఉంటారని చెప్పాడు. కాబట్టి యోబు అలాంటి వాడుగా మనం చూస్తాం. యోగుని గురించి రాత్రి నేను 5 అనుభవాలు, యోగు జీవితంలో 5 సంగతులు మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ఈ 5 సంగతులు మనము రకరకాల వారము, రకరకాల స్థాయిలో, స్తోమతలో, తరగతులుగా జీవిస్తున్నటువంటి వారము, మనకు అందరికీ అవసరమైన పాఠం యోగులో దొరకగలదు. కనుక మనం విందాము, జాగ్రత్తగా విందాము. యోబు 5 విషయాల్లో గొప్పవాడు. ఆయన యోబు గ్రంథం అంతా మనం చూస్తే, క్రోడీకరిస్తే కనీసం 5 విషయాల్లో ఆయన గొప్పవాడుగా మనం చూడగలం. అందులో మొదటిగా ఆయన ధనములో గొప్పవాడు, ఆస్తిలో గొప్పవాడు. చెప్పండి, ఆస్తిలో గొప్పవాడు యోబు, ఆస్తిలో గొప్పవాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్న ఈ యోగు గొప్ప ఆస్తిపరుడు. చూడండి ఆ మాట, 1 అధ్యాయంలో 3వ వచనం, అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండిన కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉన్నాడు. తూర్పు దిక్కు జనులందరిలో ఆయనే ఆస్తిపరుడు, గొప్ప ఆస్తిపరుడు, ఆస్తిలో గొప్పవాడు. ఒక దేవుని బిడ్డగా యోబు అంత విస్తారమైన ఆస్తి, తూర్పు దిక్కు జనులందరిలో ఆస్తిలో గొప్పవాడైన ఆయన దేవుని బిడ్డగా ఎలాగూ జీవించాడు అనేది మనం చూస్తే, ఇక్కడ ఎవరైనా ఆస్తిపరులు, స్తోమత ఉన్నవారు, మరి మాకు ఏమీ తక్కువ లేదు, మిగులు ఆస్తి ఉంటుంది కొందరికి, వాళ్ళు ఎంతకాలం తిన్నా ఇంకా మిగిలిపోయేంత ఆస్తి ఉంటుంది, అంతస్తులుంటాయి, వారికి వస్తు వాహనాలు ఉంటాయి, వెండి బంగారాలు ఉంటాయి, మరి మంచి విలువైన వస్త్రాలు ఉంటాయి, అలాగే వారికి సమాజంలో కూడా
గౌరవ మర్యాదలు, వారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇది సహజం. అది వారి ఆస్తిని బట్టి, వారి పరిస్థితులను బట్టి వారికి జనులు, సమాజము ఇచ్చే గౌరవము, స్థానము, అది సహజం. కానీ ఒక విశ్వాసిగా అలాంటి ఆస్తితో మనము తులతూగుతూ ఉన్నప్పుడు మనం ఎలా బ్రతకాలి అనేది యోబు మనకు నేర్పిస్తాడు. చూడండి, యోబు ఎలా బ్రతికాడు మనం ఆ మాటను చూస్తాం. 5వ వచనంలో 4:5 కూడా చూద్దాం. అతని కుమారులందరూ వంతుల చొప్పునను తినము, ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్కచెల్లుండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకున్న వల్లని వారిని పిలిపించుతూ వచ్చింది. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించలేము అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమే దహన బలి అర్పించుతూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయచూడెను. యోబు ఆస్తిలో గొప్పవాడుగా ఉన్నాడు. ఆయనకు 7 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. వీరందరూ కూడా ఒకరింట ఒకరు విందులు చేసుకుంటూ గడుపుకునేవారు. ఇప్పుడు కూడా అలాగే విందు దినములు ఉన్నప్పుడు వరుసగా 7 కుమారులు వారి యొక్క అక్కచెల్లెళ్ళని పిలిచి వారికి విందు, వారు కలిసి విందు చేసుకుంటూ ఆనందిస్తూ ఉంటూ ఉండగా యోబు భయపడుతూ ఉండేవాడట. యోబు తన ఆస్తిని బట్టి ఎప్పుడు ఒక విలాసవంతమైన జీవితాన్ని, ఒక గొప్ప ఆనందదాయకమైన జీవితాన్ని అలవర్చుకోవాలని, సుఖాన్ని అనుభవించాలని ఆయన ఎప్పుడు ఆశించలేదు. ఇవి ఆయనకు లేవు. తన ఆస్తిని బట్టి మేమేదైనా దేవుని దృష్టిలో పొరపాటు చేస్తామేమో, ఆస్తి పరులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు విషయంలో కొన్నిసార్లు బలహీనపడే అవకాశాలు కలిగి ఒకవేళ దేవుని నామమును మేము దూషించిన వారం అవుతామేమో అని భయపడుతూ ఉండేవాడు. ఆస్తి పరులు విచ్చలవిడిగా జీవించకూడదు, విలాసాలతో జీవించకూడదు, సుఖానుభవం కొరకు ఆలోచనలు చేయకూడదు, సమాజంలో గౌరవ మర్యాదలు పెంచుకోవడానికి వారి ఆస్తిని వెచ్చించి ప్రయత్నించకూడదు. క్రైస్తవులు, క్రైస్తవేతరులకు ఈ పాఠం కుదరదు. వారు అలాగే చేస్తారు, మనం అలా చేయకూడదు. మన ప్రవర్తనను బట్టి సమాజం మనం గౌరవించాలి. మన మాట, మన జీవన శైలి, మన వైఖరి మనకు గౌరవాన్ని తేవాలి. మన డబ్బును బట్టి కాదు, అసలు ప్రభు కొండ మీద ఎక్కి చెప్పిన ప్రసంగంలో ఒక మాట అంటాడు. ఆ మాట ఎవరు ఇప్పటివరకు వినలేదేమో, మనం వినలేదనగా లోబడలేదేమో, ఇక ముందు కూడా లోబడలేరేమో. కానీ ఆయన అయితే ఆ మాట అన్నాడు. అలా కొందరు ఉన్నారు, నేను కూడా అలాంటి వారిని ఎరుగుదును. మీరు భూమి మీద మీరు ధనమును కూర్చుకోవద్దు, కూర్చుకోవద్దు. మీ ధనమును పరలోకములో కూర్చుకోండి అని చెప్పాడు. భూమి మీద బీదలైన మీరు ధన్యులు అని చెప్పాడు. పరలోకములో మీరు గొప్పవారుగా ఎంచబడతారని చెప్పాడు. పరలోక రాజ్యం మీది అని కూడా ఆయన చెప్పాడు. ఇది ఇంకెవరు ఎంతమంది విన్నారు? పర్సెంట్ ఎంతో అంటే చాలా నెగ్లిజిబుల్ పర్సెంట్. 1000 మందిలో ఒకరున్నారా, లేక 100000లో ఒకరు ఇద్దరున్నారా అని అనుమానం వచ్చేటువంటి మాట అది. భూమి మీద ధనం కూర్చుకోవడమే ప్రధానంగా పెట్టుకున్న లోకంలో ఉన్న మనుషుల మధ్యలో మనం ఉండి భూమి మీద ధనము కూర్చుకోకుండా ఉండడం అనేది మనం పొందే విజయాల్లో గొప్ప విజయమేమో. అది గొప్ప విజయము.
ధనం మీద ఉంటే. అందుకే ప్రభు చెప్పాడు, మీరు దేవునికిని ధనమునకును దాసులు కాలేరు. మీరు దేవునికి దాసులైతే ధనం మీకు బానిసలుగా ఉండాలి. మీరు ధనానికి దాసులైతే ఒకవేళ మీరు దేవునికి దాసులు కాలేరు అని చెప్పాడు. కనుక ధనమును మనం వాడుకోవాలి, కానీ ధనము చేతిలో పడి మనం కొట్టుకుపోకూడదు. ధనవంతులారా మీకు శ్రమ అని కూడా వాక్యంలో జాగ్రత్త అనకూడదు. కొందరు ధనమును ఆశించి విశ్వాసం కోల్పోయారు, తర్వాత వారిని వారే పొడుచుకుని చనిపోయారని కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కనుక ధనవంతులముగా మనం ఉన్నప్పుడు, స్తోమత మనకు ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అనేది ముఖ్యంగా ఇక్కడ తన పిల్లల విషయమే ఆలోచించాడు. తన ధనమును తన పిల్లలు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి అలాగూ చేయటం ద్వారా దేవుని దూషిస్తారు. వాళ్ళు విందు చేసుకోవడం తప్పు లేదు, వారు సహవాసము ఐక్యత ప్రేమ కలిగి అన్యోన్యంగా ఉండడం అవసరమే. కానీ అదే సమయంలో ఒకవేళ విందులో ఆ రుచుల్లో ఆనందములో పడి ఒకవేళ వాళ్ళ ప్రార్థన మానేస్తున్నారా, బైబిల్ చదువుకోవడం మానేస్తున్నారా, ఇప్పటి కాంటెక్స్ట్ లో చెబుతున్నాను, మానేస్తున్నారా, కొన్నిసార్లు వారు అలాంటి ఒకవేళ రిజల్ట్స్ వచ్చింది ఒక రోజున, అది రాత్రి ఆ విషయం వారికి తెలిసింది, తెల్లవారి ఉదయం పేపర్లో వచ్చింది. మాకు ఇంతకుముందు మేము చదువుకున్నప్పుడు అలా వచ్చేది, రాత్రి ప్రింట్ అది రిజల్ట్, ఫోన్లు ఏమి ఆన్లైన్ లేవు కదా, వచ్చే మార్నింగ్ మేము పేపర్ చూసుకుని ఆ నెంబర్లు వెతుక్కోవాలి ఎక్కడున్నాయో అని వెతుక్కోవాలి. ఒకవేళ పాస్ అయితే చూసిన వెంటనే ఎగిరి గంతేయడం, ఫెయిల్ అయితే కృంగిపోవడం. ఆ రోజు మరి మనకు ప్రార్థన ఉంటుందా, వాక్యం ఉంటుందా అంటే ఉండదు. అంటే మనం కొన్నిసార్లు మన ధనమును బట్టి మన రాత్రి అంతా విందులు చేసుకుంటాం. ఉదయకాలం మనం లేటుగా లేస్తాం, రాత్రి 1 గంట అయింది లేటుగా లేచాం, ఇక ఆ రోజు ప్రార్థన ఉండదు. ఆఫీస్ టైం అయింది, స్కూల్కు టైం అయింది, వెళ్ళిపోవాలి, లేక పనులు మీద పడిపోయి వెళ్ళిపోవాలి, ఆ రోజు ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు. యోగు భయం అది. మీరు విందులు చేసుకోవడం తప్పు కాదు, కానీ ఒకవేళ విందులలో దేవుణ్ణి వేయమరిచి ఉన్నారేమో, విందులను బట్టి వీరు వాటి అందే ఆనందిస్తూ మనకేంటి, ఇంకెంత గొప్పగైనా చేసుకోగలం, లేక ఒకరికంటే ఒకరు గొప్పగా చేసుకోగలుగుతూ ఉండడం వల్ల వారు దేవుణ్ణి దూషించనేమో. 5వ వచనం మాట స్పష్టంగా రాయబడింది, వారి హృదయముల్లో దేవుని దూషించనేమని వారిని పిలువనంపించి. కనుక దేవుని బిడ్డలు ధనవంతులైతే తప్పేమి లేదు, కానీ దానికి దాసులు కాకూడదు. వారి పిల్లలకు మనకు బోళ్ళంత డబ్బు ఉంది, నీవెంతైనా చదువుకో, నీకేం కావలసినా కొంటాను, నువ్వు బాగా చదువుకుని అది అవ్వాలి ఇది అవ్వాలి అని తల్లిదండ్రులు చెప్పడం పిల్లల జీవితాలను పాడు చేయడానికే కారణమని. నీకేమి కాదు, నేనున్నా, నీకేం కావాలి, కొన్నిసార్లు పిల్లలు బట్టల షాపుకి తీసుకెళ్ళి నీకేం కావాలో తీసుకో అంటే వాళ్ళు తీసుకుంటారు, ఆ బట్టలు ఇంటికో చేసుకుంటే మళ్ళీ ఒళ్ళంతా కనపడదు రోడ్లు అమ్మట. కాబట్టి బాబు అమ్మ ఇది మనకు తగదు, ఇలాంటి మనం దేవుని బిడ్డలు ఇలాంటి వేసుకోకూడదు. ఒక అమ్మాయి యవనస్తురాలు డిగ్రీ చదువుతుంది, ప్యాంట్ వేసుకుంది, ఈ బొట్టు దగ్గర కంటే పైకి ఉండేటువంటి ఒక తెచ్చుకున్నది కొత్త డ్రెస్ అది వేసుకుంది. మరి ఆదివారం నాడు చర్చ్కి వేసుకొస్తే ఆ అమ్మాయిని చూడడానికి చాలా కష్టమైంది. ఆ టైట్ స్కిన్ టైట్ ప్యాంట్, పైగా స్కిన్ కలర్ ప్యాంట్, ఆ ఏ రంగు ఉందో ఆ రంగు ప్యాంట్, ఎంత అసభ్యం, ఎంత అసహ్యం అది, చూడడానికి ఎంత ఏవగింపుగా ఉందది. ఒక క్రైస్తవ కుటుంబంలో ఒక అమ్మాయి అలాంటి స్కిన్ టైట్ ప్యాంట్ వేసుకుని ఏదో బొడ్డు దగ్గర వరకు కనబడేది, తర్వాత ఇప్పుడు ఇక్కడ వరకు వేసి ఇక్కడ వరకు చీరికలు ఉంటున్నాయి. అవసరమా అదంతా మనకి? అమ్మ అది అవసరమా మనకి? అది వద్దమ్మా, మనకు తగదిది అని యోబు చెప్పేవాడు, కానీ మనం చెప్పలేకపోతున్నాం. ధనవంతుడైన యోబు వారి పిల్లలు నియంత్రించేవాడు. చూడండి ఒకవేళ అక్కడ ఒక మాట ఉందో చూడండి, ఆ మాట గమనించండి. వారి వారి విందు దినములు పూర్తిగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించలేమో
వాళ్ళు దూషించే వాళ్ళు ఏమి కాదు, క్రమశిక్షణ గల వాళ్ళే, ప్రభును ప్రేమించే వారు. ఒకవేళ ఇందులో పడి ఎక్కడైనా దేవుని అశ్రద్ధ చేశారా అనే అనుమానంతో ఆయన ఒక్కొక్కరిని పిలిచి, ఒక్కొక్కరిని పిలువనిపించి, వారిని పవిత్రపరిచి, అరుణోదయమును లేచి వారిని ఒక్కొక్కరి నిమిత్తము, ఒక్కొక్కరి నిమిత్తము ఆయన ప్రభు దగ్గర దహన బలులు. ఈ రోజున మనం ప్రార్థనలు ప్రభు దగ్గర మనము విజ్ఞాపనలు చేస్తున్నాం, మన పిల్ల కొరకు చేయాలి. కానీ నీకేం కాదు, నేను అనుకుంటున్నాను కొంతమంది ధనవంతులు వారి పిల్లలను చదివించే చదువుకు వారు ఖర్చు పెట్టే ఖర్చు ఒక సాధారణమైన మధ్య తరగతి వారు నలుగురు పిల్లలను చదివించుకోవచ్చేమో అన్నంత డబ్బు ఒకరి మీద వారు వెచ్చిస్తున్నారు. ఒక మధ్య తరగతి వారు క్రైస్తవులు వారి పిల్లలను నలుగురు చదివించుకోవచ్చు, ఆ ఒక్క అబ్బాయి మీద వెచ్చించేది, ఆ ఒక్క అమ్మాయి మీద వెచ్చించేది. ఆమె కొరకు ఫీజులు కట్టడమే కాదు, ఆయన కొరకు ఫీజులు కట్టడమే కాదు, వారు కావలసిన బూట్లు, వారికి కావలసినటువంటి డ్రెస్సులు, వారికి కావలసినంత పాకెట్ మనీ, వారు ఏది కావాలంటే ఆ రకం బైకు, ఆ విధమైన ఫోను, ఇవన్నీ వాళ్ళకు ఇవ్వడం, ఇవన్నీ మధ్య తరగతి వారికి కుదరదు. కాబట్టి అదంతా పోగు చేసి సంవత్సరానికి అబ్బాయికి ఎంత ఖర్చు అయింది, ఎంత వెచ్చించాము, కొన్నిసార్లు ఎక్కడో ఉన్న కాలేజీల్లో వేసి ఈ తల్లిదండ్రులు మంతరీ వంశేదో అలాగా వాళ్ళకి పర్మిషన్ ఉన్నప్పుడు వెళ్ళడానికి అంత దూరం ప్రయాణం చేయడం, ప్లాన్ చేయడం, అప్పుడు వెళ్ళి ఖర్చు పెట్టడం, విస్తారంగా డబ్బులు వెచ్చిస్తూ ఉన్నారు. ఒక నలుగురిని చదివించవచ్చు, నలుగురిని ఈ పాలమంచ కొత్తగూడెం లాంటి కాలేజీలో వేసి నలుగురిని చదివించవచ్చు అన్నది ఒకరి మీద వెచ్చిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే అది ధన గర్వమే, వారి ధనమును వారి ఇష్టము చెట్లు వాడమే. అనేక మంది ఇలాగ అనుకుంటున్నారు, మేము దశ్యం భాగం ఇచ్చాము మా 90 సంగతి నీకెందుకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. 10 ఇచ్చాము ఇక 90 సంగతి నీకెందుకు. దేవుణ్ణి కూడా అలాగంటారేమో, నీ 10 నీకు ఇచ్చా మా 90 జోలికి నువ్వు రాకన్నట్టు. అలాగే చేస్తున్నారా అంటే అలాగే చేస్తున్నారు చాలా మంది. ఆ పిల్లలకు ఇంత ఎత్తు మడాల చెప్పులు, ఎందుకంటే వాళ్ళ క్లాస్మేట్ ఎవరు వేసుకొస్తున్నారు, వీళ్ళకు కూడా అది కావాలనే కోరిక తీసుకో. మగ జాడుతున్నాడు మడ విరిగిపోకుండా, కింద పడకుండా అనిచ్చి, పర్వాలేదు నీకు ఏం కావాలో కొనుక్కో, ఆ చెప్పుల షాపు తీసుకెళ్ళి. యోబలా చేయలేదు, చాలా జాగ్రత్తగా పెంచుకున్నాడు. విందు విందు అయిపోయిన తర్వాత పిలిచాడు, బాబు విందు దినాల్లో నువ్వు బైబిల్ చదువుకున్నావా, ప్రార్థన చేసుకున్నావా, విందుకే ప్రాధాన్యత ఇచ్చావా? మీరు విందు చేసుకోవడం సంతోషమే, నాకు తప్పు లేదు, నాకేమీ కష్టం కాదు, బాధ లేదు. కానీ ఆ సమయంలో నువ్వు దేవుని ఏమన్నా దూషించావా? దూషించడం అనే మాట మనం దాన్ని తగ్గించి ఆలోచన చేస్తే, నువ్వు ప్రార్థన చేసుకున్నావా, చేయలేదా, బైబిల్ చదువుకున్నావా, చదవలేదా, నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకున్నావా, చేసుకోలేదా, దేవునికి విరోధమైన ఏమైనా ఆలోచనలు చేసావా, దేవుని మీద కంటే మించిన ఆనందము దేని ఎందన్నా నువ్వు ఒకవేళ జారిపోయి ఆనందాన్ని అనుభవించావా? బాబు అలా మనం చేయకూడదు, మన జీవితం వేరు, మనం దేవుని ఎందు భయభక్తులు గలవాళ్ళము, మనం చెడుతనమును విసర్జించి జీవించాలి, న్యాయముగా జీవించాలి మనం. కాబట్టి నిజంగా మనం మన జీవితాల్లో మన పిల్లలకు ఇలాంటి పాఠాలు నేర్పిస్తున్నామా? మన ధనమును బట్టి వారిని గర్విష్ఠులుగా చేస్తున్నాం, విచ్చలవిడిగా బ్రతికేలా చేస్తున్నాం. ఇంతంత ఫోన్లు నీ పిల్లలకు అవసరమా? అరిచేంత ఫోన్ అవసరమా? అందులో ఎన్ని మెసేజ్లు, ఎన్ని బొమ్మలు, ఎందరి ఫోటోలు, ఎంత అసభ్యకరమైనటువంటి సంగతులు ఆ ఫోన్ ఓపెన్ చేస్తే అది ఒక పెంట, కంపు కొట్టే పెంట నీ పిల్లల ఫోన్లో అయి ఉంటే కూడా అనుమానమేమి లేదు. ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మన పిల్లలు పడిపోతూ ఉన్నారు. దేని బట్టి అంటే మనం మన డబ్బును బట్టి వారికి హామీ ఇస్తున్నాం, వారిని వదిలేస్తున్నాం. కాబట్టి ఇందాక వెస్లీ అంటున్నాడు, అన్న సంఘంలో ఒక ఉద్యమం కావాలి అంటే దాని కొరకు నీ కొడుకులు ఏర్పాటు చేస్తామంటున్నాడు ఉదయం. నేను అంటున్నాను
మరి ఉజ్జీ వంటి కేకలియ్యాలా నేను, బల్లగుద్దాలా నేను? ఇంతకాలపు క్రైస్తవులకు ఇన్ని ప్రసంగాలు, గొప్ప దైవజనులు చేసిన ప్రసంగాలు విని ఉండి, గొప్ప బైబిల్ గ్రంథాన్ని, గొప్ప సాక్షులను ఇందులో మనం పెట్టుకుని ఇంకా ఏం చేయాలి? నేను బల్లగుద్దాలా, ఎరగొట్టాలా? నేను ఏం చేయాలి? కనుక ప్రియులారా, మన కుటుంబ జీవితాలను నియంత్రించుకోవాలి, జాగ్రత్త పరచుకోవాలి. ఈ బట్టలు అమ్మ నువ్వు తీసుకోకూడదు, ఇలాంటి ప్యాంటులు మనకు కుదరదు. ఏంటి ఈ షార్ట్ లెంగ్త్ అంటే? షార్ట్ అంటే నేను పొట్టి, లెంగ్త్ అంటే పొడుగు. ఇంతకు నువ్వు ఏమంటున్నావు అని అడిగాను ఒక షార్ట్ లెంగ్త్ అంటున్నావు ఒక అబ్బాయిని అడిగాను. షార్ట్ లెంగ్త్ అంటున్నావు ఏంటో దాని అర్థం ఏంటి? షార్ట్కి లెంగ్త్కి తేడా, అది వ్యతిరేకమైన మాట కదా, ఎలా వాడుతున్నావు అంటే దీన్ని అలాగే అంటారు అంటున్నాడు. షర్ట్ 2 మీటర్ల షర్ట్ తీసుకుని మీటర్ బాగు గుర్తించుకున్నాడు, మిగిలినంతా కట్ చేసి పడేసాడు టైట్. ఏంటంటే షార్ట్ లెంగ్త్ అంట, విశ్వాసే. అలా అడిగిన తర్వాత ఇంకెప్పుడు 2 షర్ట్లు ఎప్పుడు వేసుకోలేదు అతను, పక్కన పడేశాడు. ఇది తప్పని నాకు తెలియదు, అంకులు అడిగే వరకు నాకు అర్థం కాలేదు. అవును షార్ట్ లెంగ్త్ ఏంటి అన్నట్టు ఒక ఆయనతో ఆయన, అవును ఎంత ఫూల్గా మాట్లాడాను. ఆయన బిఎస్సి బిఎడ్ చేశాడు, ఎంత ఫూల్గా మాట్లాడాను నేను అని చెప్పాడు. దానికి ఇవన్నీ కూడా లోక సంబంధమైన వేషాలు మనం వేస్తున్నాం. దేని బట్టి అంటే ధన గర్వం, డబ్బుంది, సంపాదన ఉంది, ఇన్కమ్ ఉంది, మనకు ఇతరుల ఆస్తులు ఉన్నాయి, ఏం కాదు, ఇంకో మేడ కట్టగలం, ఇంకో కారు కొనగలం, నీకు ఏదైనా చేయించగలం, ఏ దేశమన్నా పంపించగలం అని మన పిల్లలకు హామీ ఇస్తున్నా మనం చెడిపోతున్నారు. యోబు ధనవంతుడుగా ఉన్నంత కాలము భయముతో బ్రతికాడు. ధనవంతులారా, భయముతో బ్రతుకుతాం. జేబులో ఉన్నదంతా నీ ధైర్యానికి దాన్ని ఔషధంగా చేసుకుని వాడుకోవద్దు. నీ జేబులో డబ్బు ఉండొచ్చు, కానీ నీ హృదయంలో దేవుడు ఉన్నాడు. దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో కూడా నీవు అలాగే ఆలోచించి ఖర్చు పెట్టడానికి పరిశుద్ధాత్మను ఆయన మనకి ఇచ్చాడు. జాగ్రత్తగా దాన్ని వాడుకోవాలి. అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, తిమోతికి రాస్తూ పౌలు అంటాడు 1 పత్రికలో 6వ అధ్యాయంలో 17వ వచనం చదివాడు, 17, 18, 19 వచనం చదివాడు. వాస్తవమైన జీవమును సంపాదించుకున్నట్టుకు మనము ఇప్పుడు ఒక పునాది వేసుకోవాలి. ఆ పునాదుల్లో ఒక మాట ఆయన ఉందంటే, మీ ధనములో ఇతరులకు పాలియుడనే ఉంది. మీ ధనములో ఇతరులకు పాలియుడి, ఇది ఎవరికి సాధ్యమవుద్ది? ఇలాంటి మాటలు ఎవరు చేయగలుగుతున్నారు అలాగా? నేను ఒకసారి ఇలా చెప్పాను, వారికి పిల్లలు లేరు. ఆ పిల్లల కొరకు వారు చాలా డబ్బు ఖర్చు పెట్టేస్తున్నారు. నేను అన్నాను 5 సంవత్సరాలు అయింది పిల్లలు పుట్టలేదు, ఈ 5 సంవత్సరాలు ఖర్చు పెట్టిన డబ్బు ఎవరైనా ఒక పేద కుటుంబాల్లో చదువుకునే పిల్లలకు మీరు ఇచ్చుంటే వారికి ఎంతో మీరు సహాయం చేసి ఉండేవారు, దేవుడు మెచ్చుండేవాడు. లేక ఒక అమ్మాయి, ఒక అబ్బాయిని ఎవరినైనా మీరు పెంచుకోగలిగి ఉంటే, ఒకళ్ళ పడవేయబడిన వాళ్ళు, విడిచిపెట్టబడిన వాళ్ళు దొరుకుతున్నారు ఆ దినాల్లో, పేపర్లో కూడా చూస్తున్నాం. అలా కొందరు పెంచుకుండగా కూడా మేము విన్నాము. అలా పెంచుకోగలిగితే ఒకరి జీవితాన్ని కట్టిన వాళ్ళు అయ్యేవారు మీరు. ఏ మీ కడుపునే పుట్టాలని ఏంటి? ఒక కుమారుడో కుమార్తె కావాలంటే మీరు ఎవరినైనా దొరికిన వాళ్ళు పెంచుకోవచ్చు, వారిని పైకి తీసుకురావచ్చు. ఏ మీ కడుపునే పుట్టాలని ఏంటి? క్రైస్తవేతరులు ఉన్న వారికి అలాంటి ఆలోచనలు ఉంటాయి, ఇది తెలియదు కాబట్టి. కానీ ఇప్పుడు ఆలోచనలు మీకు ఎందుకు? మీ ధనమును మీరు వ్యర్థం చేస్తున్నారు. మీ కడుపును పుట్టాలి పిల్లలని ఒక ఆయన భార్య ఆరోగ్యం అంతా పాడైపోయి ఎంఎస్సి చేసింది, ఆ అమ్మాయి ఎంఎస్సి బాటని చేసింది, లెక్చరర్గా వెళ్ళవలసింది, ఇంకేదో ఒక అప్లికేషన్ కూడా పెట్టడానికి వీలు లేకుండా ఆరోగ్యం పాడైపోయింది. ఇక నేనేమీ చేయలేనని దేని గురించి సంతాన సాఫల్య కేంద్రాల్లో మరి తిరిగి 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 మందులు వాడి 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 వాడి, ఆయుర్వేద మందులు, హోమియో మందులు, అల్లోపతి, ఏవో రకరకాలైనటువంటి వైద్యాలు వాడి 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 శరీరం అంతా కూడా ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. డాక్టర్ చెప్పారు ఇంకా నువ్వే మెడిసిన్ వాడద్దు, బలమైన తిండి తింటే నీ భార్యను బతికించుకోగలుగుతావు, ఇంకే మెడిసిన్
వాడొద్దని చెబితే పిల్లలు లేరు, ఆరోగ్యం పోయింది, చదువు సార్థకం కాలేదు. అలా చెప్పాను. ఏ అప్పుడే ఒక బిడ్డను ఎవరినన్నా పెంచుకోపోయారా మీరు? అన్యులు కుటుంబం వాడు తీసుకెళ్ళి పెంచేసుకుంటున్నారు, వాడు అన్యుల్లో పెంచుతారు. మీరు తెచ్చి పెంచితే ప్రభు కొర పెంచవచ్చు కదా, మీరు ఎందుకు చేయలేదా పని? కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా ఉందాం. ధనము మనకు కలిగి ఉంటే ఉండొచ్చు, దాని ఇతరులకు మనం అవసరతల్లో సహాయం చేద్దాం, పాలిద్దాం. అది మొదటి మాట. ఆయన ధనవంతుడిగా ఉన్నప్పుడు దేవుని భయముతో బ్రతికాడు. అంటే నా ధనమును బట్టి ఎక్కడైనా దేవుని మార్గం తప్పుతానేమో, దేవుని నామానికి అవమానం తెచ్చే ఆలోచనలు చేస్తానేమో, దేవునికి అయిష్టమైన వాటిని ఆశిస్తానేమో, నేను హెచ్చు వాటి యందు మనసుంచుతానేమో, తగ్గు వాటి యందు నేను మనసుంచడం అనేది నేను అలవర్చుకోవాలి అని ప్రతిరోజు ఆయన ఆ విధముగా నిత్యము అలాగున చేయొచ్చు. అది మొదటి మాట. రెండవ మాట, ఆయన ఆధ్యాత్మిక జీవితంలో గొప్పవాడు, ఆధ్యాత్మిక జీవితంలో గొప్పవాడుగా చెప్పబడింది. చూడండి 8వ వచనం, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఆ మాట గమనించండి, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. ఇది నమ్మదగిన మాటగా లేదు. భూమి మీద అతని వంటి వాడెవడూ ఉండడని మనబోటు వాళ్ళు అంటే నమ్మక్కర్లేదు. కానీ భూమి మీద ఉన్న వారందరినీ ఎరిగిన దేవుడు అన్నాడు కంటే నమ్మవలసిందే. యోగును భూమి మీద ఉన్న భక్తులందరినీ కూడా ఆయన పరీక్షించి అందులో నెంబర్ 1, 2, 3, 4 అని నిలబెట్టాలంటే నెంబర్ 1లో యోగును నిలబెట్టవలసి వచ్చింది. మీరులంతా పనికి మానవుడు అని అర్థం కాకపోవచ్చు, కానీ నెంబర్ 1లో ఎవరు నిలబెట్టాలి అన్నప్పుడు యోగును నిలబెట్టాడు. ఎవరో వన్ అవ్వాలి కదా, యోగు అయ్యాడంటే. యోగు ఆధ్యాత్మిక జీవితంలో గొప్పవాడు అయితే, ఆధ్యాత్మిక జీవితంలో అంత గొప్పవాడుగా ఉన్న యోబు ఎలాగున్నాడో సాతానుడు చెప్తున్నాడు. చూడండి ఆ మాట మనం 10వ వచనంలో చూస్తాం. 9లో అంటాడు, యోబు ఊరకయే ఆధ్యాత్మికంగా గొప్పవాడుగా భూమి మీద ఉన్న వారందరికంటే ఉండగలిగాడా, దానికి కారణం చెబుతానేను అని సాతానుడే దేవుడు చెబుతున్నాడు. నీవు అతనికిని, అతనింటి వారికిని, అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి, నీవు కంచె వేసితివి. యోబు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నప్పుడు తాను ఎక్కడున్నాడు, ఎలాగున్నాడు అంటే తాను కంచెల్లో ఉన్నాడు, ఎప్పుడూ కూడా కంచె బయటకు అడుగు పెట్టలేదు. దేవుడు వేసిన కంచె, దేవుడు ఉంచిన స్థలము, దేవుడిచ్చినటువంటి కాపుదల, ఆ భద్రతలో తాను ఉన్నాడు. ఎప్పుడూ బయటికి రాలేదు. బయటికి రావడం భయపడేవాడు బయటికి రావడానికి. చూడండి ఆ మాట మనం 3వ అధ్యాయంలో చూస్తాము. 3వ అధ్యాయంలో కంచెలో లేకపోతే ఏమవుద్దని నేను అనుకునేవాడు, కంచెలో ఉండి ఏమనుకునేవాడు. 3వ అధ్యాయంలో 25వ వచనం చూడండి, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతును, అది నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఆయనకు అర్థం కావడం లేదండి. ఆయన కంచెలోనే ఉన్నాడు, ఎప్పుడు కంచె బయటకు వెళ్ళలేదు. ఆయన కంచెకు బయటకు వెళ్ళలేదు అని ఎవరు చెప్తున్నాడు? సాతానుడే చెప్తున్నాడు ఆ మాట. నేను ఊచు దేశంలో ప్రతి వారిని నేను పాడు చేశాను, ప్రతి వారిని తాకాను, ప్రతి వారు నాకు దొరికారు, దొరకనోడు ఒక్కడే, అతడు యోబు. తాను తన కుటుంబము తనకు కలిగినదంతయు కూడా నీ కంచెలోనే భద్రం చేసుకున్నాడు, బయటకు ఎప్పుడూ కూడా పొరపాటును అడుగు పెట్టలేదు, పొరపాటును అడుగు పెట్టలేదు. కాబట్టి నేను ప్రతిరోజు ప్రయత్నించాను, యోబు
ఊదు దేశంలో ఉన్న వారందరినీ పడగొట్టేశారని నీ దగ్గరకు వచ్చి చెబుదామని అనుకుంటున్నాను. కానీ ఒక్కడు పడతా లేదు కాబట్టి చాలా కాలము ప్రయత్నించి తిరిగి 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 నేను యోబు విషయంలో విసిగిపోయాను, లేక నిరాశ పడ్డాను. నేను యోబును ఏమీ చేయలేకపోవడానికి కారణం ఒకటే, అతడును వేసిన కంచెలో నుంచి ఒక్క ఇంచు కూడా బయటకు జరగడం లేదు. అది క్రైస్తవ జీవితం, భద్రత. అది యోహాను పత్రికలో మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం. మరి మీరు మీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చారు, నేను నా ఇష్టం వచ్చిన విడిచిపెడతాను మరి మిమ్మల్ని. అవలేదా, మీ ఊరు కరెంట్ ఊరే కదా మీది, లైట్లు ఉంటాయి అనుకుంటా. వెళ్ళొచ్చే రాత్రి అయినా వినండి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాట చూస్తాము, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదము. ఎందుకు? ఆ దేవుని మూలముగా పుట్టినవాడు శరీరంలో లేడా? పాపము చేయడా? చేయడా అంటే చేయగలడు, చేసేటువంటి శరీరంలోనే ఉన్నాడు. ఇక్కడ మాట చెప్తాను వినండి, మీరు మర్చిపోవద్దు. ఇప్పుడు దేవుడు మనల్ని రక్షించినప్పుడు ప్రభుని యేసు క్రీస్తు యొక్క బలియాగము, ఆయన చిందించినటువంటి రక్తము మనలో ఉన్న పాపాన్ని తీసివేసింది, మనలో ఉన్న పాపాన్ని కడిగి వేసింది. కానీ మనలను పాపమున్న లోకంలోంచి తీసేయలేదు. మరలా చెప్పిన గ్రహించారా మాటను? ప్రభువు మన కొరకు చేసిన సిలువ యాగము ద్వారా మనలో ఉన్న పాపము తీసివేయబడింది. కానీ పాపమున్న లోకములో నుంచి మనము తీసివేయబడలేదు. మన శరీరము పాపపు లోకాన్ని రాసుకుంటూ తిరుగుతుంది, పాపపు లోకాన్ని తాకుతూ తిరుగుతుంది. మన శరీరములో మంచిది ఏదియూ లేదు. పాపమును సులభముగా ఆకర్షించే అయస్కాంతము లాంటి శరీరములో మనం పాపమున్న లోకములో బ్రతకాలి. ఇది మనకు సాధ్యమా? ఎవరికైనా సాధ్యమా? బోధించే నాకు సాధ్యమా? ఎవరికి సాధ్యం కాదు. అందుకే పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక మాట అంటాడు ఆయన, మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరగరా. లోకమును పాపమున్న లోకమును రాసుకుంటూ మనం తిరుగుతూ ఉన్నా ఎందుకు పాపము మనకు అంటడం లేదంటే, మన శరీరము పరిశుద్ధాత్మకు ఆలయముగా అర్పించబడింది కనుక. క్రైస్తవులు తమ శరీరమును పరిశుద్ధాత్మకు ఆలయముగా చేసుకున్నారు కనుక వారు పాపము చేయరు. దాని ముందు 3వ అధ్యాయంలో 9-10 వచనాలు అంటాడు యోహాను మొదటి పత్రికలోని, పాపము చేయచాలడు అని కూడా అంటాడు. పాపము చేయడు, చేయచాలడు. చూడండి 18వ వచనానికి చదువుతున్నాను, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వారిని ముట్టడు. దుష్టుడు వారిని ముట్టడు. దేవుడు యోబు చుట్టూ ఏ కంచె వేశాడో నాకు తెలియదు, మీకేం తెలుసా? మీకు తెలియకపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు, నాకు తెలియదు. కానీ మన చుట్టూ ఏ కంచె వేశాడో నేను తెలుసుకున్నాను, మీరు కూడా తెలుసుకోగోరుతున్నాను, మీలో చాలా మందికి తెలుసు కూడా. ప్రభు మనల్ని రక్షించినప్పుడు, మనం రక్షించబడిన దినములోనే దినమే మన చుట్టూ ఆయన కంచె వేశాడు. దాన్ని మనము బైబిల్ అంతా కూడా చూడగలము, ఆ కృత నిబంధన అంతా. నేను దాన్ని మీకు విపులంగా చెప్పడానికి రిఫరెన్స్లు లేకుండా చెబుతున్నాను. నేను ఆయన రక్షించబడిన వారిని సంఘములో చేర్చాడు. ఆ మాట మనం పెంతకొస్త దినాన్ని చూస్తాం, వారు చేర్చబడిది అని వ్రాయబడి ఉంది. సంఘము అంటే అపొస్తలుల బోధ, పరిశుద్ధుల సహవాసము, ప్రభు బలలో పాలిపంపులు, ప్రార్థన. ఈ 4 ఎడతెగక ఉన్నదే సంఘం.
ఈ నాలుగు స్తంభాల మీద సంఘము కట్టబడింది. ఇందులో ఏది లేకపోయినా సంఘం కూలిపోతుంది. సంఘ కాపరులు జాగ్రత్తగా ఈ మాట గమనించాలి. ప్రభు మనకు అప్పగించిన సంఘములు నాకు ఈ నాలుగు స్తంభాలుగా ఉండాలి, బలమైన స్తంభాలుగా ఉండాలి, స్ట్రాంగ్ హోల్డ్స్ గా ఉండాలి. అవి దాని మీద సంఘం ఉండాలి. అందులో మనల్ని ఉంచాడు, అందులో మనల్ని భద్రపరిచాడు. రెండవది ఆయన వాక్యమును మనకి ఇచ్చాడు, ఆయన వాక్యము మనకి అనుగ్రహించాడు. ఆయన వాక్యం అనే కంచి మన చుట్టూ వేశాడు, భద్రత మనకిచ్చాడు. మూడవది పరిశుద్ధాత్మను మనకిచ్చాడు, ఆయన మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. మనలో ఉన్నప్పుడు మనల్ని పరిశుద్ధులుగా కాపాడుతూ ఉంటాడు, మనతో ఉన్నప్పుడు మనల్ని ఈ లోకములు ఎలా నడుచుకోవాలో ఆయన మనకు బోధిస్తూ మనను గైడ్ చేస్తూ ఉంటాడు, మార్గదర్శిగా ఉంటాడు. కాబట్టి అది నాలుగవది. ఐదవది ఆయన కాపరులనిచ్చాడు మనకి. యిర్మీయా గ్రంథంలో 6వ అధ్యాయంలో 17వ వచనం మాట చూస్తాం, మిమ్మల్ని కాయట కాపరులు ఇచ్చానంటాడు. హెబ్రీ పత్రికలు అంటాడు, మీ పైన విచారణకర్తలు నేను మీకు ఉంచాను అంటాడు. ఇవన్నీ మనల్ని భద్రపరచడం. ఆయన సంఘము అనుగ్రహించాడు, వాక్యం ఇచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు, సేవకుల్ని ఇచ్చాడు, మనలను అందులో భద్రపరుస్తున్నాడు. అంతేకాదు, మనకు ప్రార్థన చేసే అవకాశం కూడా ఇచ్చాడు, ఆయనతో మాట్లాడే అవకాశాన్ని కూడా మనకిచ్చాడు. మన ప్రార్థన ద్వారా మనం భద్రపరచబడుతున్నాం. ప్రభువా కాపాడుము, ప్రభువా నన్ను నిలబెట్టుము, జారిపోకుండా సహాయం చేయము. ప్రార్థన ద్వారా మనల్ని తన్ను తాను భద్రపరచుకునుట అనే మాట, తన్ను తాను భద్రం చేసుకునుట. కాబట్టి దుష్టుడు వారిని ముట్టడు. మనం భద్రం చేసుకోవడం అనేది ఒక రేపు పగలు నేను ఆ మాటలు మీకు చెబుతాను. రేపు పగలు మీటింగ్ ఉంది కదండి, ఆ రేపు పగలు చెబుతాను. క్రైస్తవ జీవితంలో భద్రత చేసుకోవలసిన అవసరం ఎంతుంది. సాతానుడు ఏ విధంగా మనలను పట్టుకోవడం చూస్తాడు, ఆ సమయాల్లో మనం ఎలా ఉండాలి అనేది నేను రేపు పగలు ఎందరు వస్తారో తెలియదు కానీ, ఎందరు వచ్చినా 10 మంది వచ్చినా పర్వాలేదు, ఆసక్తితో రండి. ఈ మాటల ద్వారా మనకు ఎంతో మేలు కలుగుతుంది. కనుక మన చుట్టూ ఒక కంచె ఉంది. ఏం చెప్పాను? సంఘం ఉంది, వాక్యం ఉంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, సేవకుడు ఉన్నాడు, తర్వాత ప్రార్థన ఉంది మనకి. ఇది మన చుట్టూ వేయబడే కంచె. ఇందులో నుండి మనము బయట అడుగు పెట్టకూడదు. ఎప్పుడు అందులోని ఆ సర్కిల్లోనే లేక ఆ సర్కిల్స్లోనే మనం ఉండాలి. బయటకు అడుగు పెట్టకూడదు, బయట చూసి ఏదో ఆశించకూడదు. బలర్షా మీలో చాలా మంది తెలిసే, ఒకవేళ పేపర్ మిల్ ఉంది అక్కడ బలర్షాలో. నేను ఒకసారి బలర్షా పలు మార్లు వెళ్ళాను. ఒకసారి అట్లా ఆ బలర్షా కోట, బలార్పూర్ అంట అసలు దాన్ని, ఆ రాజు పరిపాలించే కోట ఉంది. ఆ కోట బయట పెద్ద గోడ, వెడల్పోయిన ఇంత లావు గోడ. అంత లావు అంటే ఒక సైనికుడు ఇటు తిరిగేవాడంట, ఒక సైనికుడు అటు తిరిగి కాపలా కొరకు ఆ గోడ మీద ఎదురు బదురు వచ్చేవారంట. అంత వెడల్పోయిన గోడ. దాని ముందు ఒక కందకం ఉంది. ఆ కందకం అంటే బహుశా ఇంత ఈ చర్చి దగ్గర నుంచి గోడ ఎంత, అంత వెడల్పు కందకం. చాలా లోతు అయింది, నిండా నీళ్లు ఉండేవట, అందులో ముసళ్ళు ఉండేవట. ఆ తర్వాత ఈ పెద్ద గోడ, ఆ తర్వాత ఒక కంచె, ఆ తర్వాత ఒక చాలా మేకులు లాంటి ఇనప మేకులు లాగా ఉండేటువంటి పొదిగిన ఒక సన్నటి గోడే కాని మేకులు ఉన్నాయి దానికి. ఆ తర్వాత రాజు ఉండే కోట, కానీ ఆ రాజు చచ్చిపోయాడు. ఆ ముసళ్ళు దాటి శత్రువులు రాగలరా? ఈ గోడ ఎత్తు గోడ ఎక్కి రాగలరా? ఆ కంచె దాటి వెళ్ళగలరా? అక్కడ ఇనప పొదునైన ఏవో పెట్టారు గోడకి, అమరిచ్చారు, ఆ గోడ అంతా వెళ్ళగలరా? ఇది ఎక్కి వెళ్ళగలరా? వెళ్ళలేరు. మరి రాజు ఎలా చచ్చిపోయాడు అంటే
ఇలా చెప్పారు. నేను దానికి ఇది రియల్ కాదు, ఇప్పుడు నేను చెప్పేది ఈ రాజు విషయమే, కానీ రియల్ గా జరిగింది ఒకటి నేను మీకు చెప్తాను. ఏ నేస్మిత్ అనేటువంటి ఒక ఆయన రాసిన మాట, ఈ రాజు కలిపి చెప్తాను నేను. అయితే ఆయన ఒకరోజు బయటకు బయలుదేరాడు, బలార్పూర్ లో రాజు బయటకు బయలుదేరాడు. ఎక్కడికి వెళ్తారు కదా వాళ్ళు, వెళ్ళాలి. అయితే అంతకు ముందే ఆ గేటు దగ్గర కావలి ఉన్నటువంటి కావలి వారిని శత్రువులు పట్టుకుని వారిని చంపేసి ఎక్కడో దాచిపెట్టి వాళ్ళు ప్రెస్ చేసుకుని వెళ్ళు వెళ్లే కాపలదారులుగా అక్కడ నిలబడ్డారు. రాజు ఎప్పుడు వస్తే అప్పుడు చంపేద్దామని ఈ విషయం ఒక సైనికుడు తెలిసింది. ఆ సైనికుడు సామాన్యుడు, ఆ ఇంటిలో ఒకవేళ రాజు ఇంట ఒక ఎట్టి పని చేసే స్థాయిలో ఉన్నవాడు. ఈ విషయం తెలిసి తాను ఓ పేపర్ మీద దాన్ని రాసి అది రాజుకి ఇమ్మని ఒకరితో పంపించాడట. రాజుకు ఆ పేపర్ తీసుకుని ఇస్తూ ఆ పలానాడు ఇచ్చాడంటే ఏం వాడికి ఏం పని లేదని అర్జెంటుగా పోతుంటే దానితో ఏముందని చెప్పి దాన్ని అక్కడే అలా వదిలేసి, నేస్మిత్ గారు ఏమి రాశారంటే అది ఇక్కడ ఏదో ఉంటుందంటే బెల్ట్ లాంటిది అందులో పెట్టుకుని తర్వాత చూడొచ్చని వెళ్ళాడట. అయితే గేటు దగ్గర అతను చంపేశారు. తర్వాత చూస్తే పేపర్లు ఏమి రాస్తుంది, మీ మీద కుట్ర జరిగింది మీరు వెళ్ళొద్దు అని రాస్తుంది. అర్థమైంది కదా మీకు, ఇన్ని కంచెలున్నా ఎవరూ ఛేదించలేనంత శత్రువుల్లో ఎవరూ కూడా ఆ రాజు కోట పడక గదిలోనికి వెళ్లకుండా ఎన్నో అంచెలుగా కంచెలు వేయబడ్డప్పటికి కూడా రాజు చనిపోవడానికి కారణం ఏంటంటే ఒక మాట చదివితే ఆగిపోను కానీ తర్వాత అనుకున్నాడు చనిపోయాడు, తను బయటికి వస్తూ చనిపోయాడు. కాబట్టి యోపు జీవితంలో ఇది మనం చూస్తున్నాం, ఆయన ఆధ్యాత్మిక జీవితంలో కంచె దాటి ఎప్పుడూ బయటకు అడుగు పెట్టలేదు. కానీ విశ్వాసం పడిన వారు ఎన్నోసార్లు మందిరాన్ని రావడం మానేస్తున్నారు, మానేయడం లేదా? అది మనకు కంచె కాదా దేవుని మందిరం? రారు, వాక్యము వినరు, వాక్యం మన కంచె కదా, పరిశుద్ధాత్మకు లోబడరు, ఆయన మనకు ఒక భద్రత కదా, దేవుని సేవకుడికి విధేయత చూపించరు, దేవుడిచ్చినట్టు కాపుదల కదా, కావలి వారిని ఉంచారని చెబుతున్నాడు యిర్మీయా గ్రంథంలో. వారు పెందల కడే లేచి మీ దగ్గరకు వస్తున్నారు, మీ ఆత్మలు కాయవారుగా లెక్క అప్పగించవలసిన వారుగా భారం వహిస్తున్నారని రాయలేదా ఎబ్రీ పత్రికలో? కానీ సేవకుని ఎవరు లెక్క చేస్తున్నారు, ఎవరు విధేయత చూపిస్తున్నారు? మేమిస్తే బ్రతికేవాడు అన్నట్టుగా చూస్తూ ఉన్నారే తప్ప మమ్మల్ని బ్రతికించేవాడు బాగు చేసేవాడు ఎప్పుడు చూశారు మీరు? అలా చూడకపోవడం వల్ల కంచె దాడుతున్నాం మనం. అంతేకాదు ప్రార్థన ఎక్కడుంది, భద్రత ఎక్కడుంది, ప్రార్థన కంచె మన చుట్టూ ఎక్కడ వేసుకున్నాం? మాకు ముగ్గురు పిల్లలు, నా భార్య నేను రోజు ప్రార్థన చేసేవాళ్ళం, ఒకటి కాళ్ళ దగ్గర ఒకటి తల దగ్గర వాళ్ళు పండుకున్నప్పుడు మా ప్రార్థనలో పదే పదే సంవత్సరాలు తరబడి ఉన్న మాట ఏంటంటే, ప్రభు మా పిల్లలను ప్రత్యేకమైన వారుగా చెయ్యి, ప్రయోజకులుగా చెయ్యి. మా ప్రార్థన అంతే, వాళ్ళకి ఏ చదువు మాకు తెలియదు, ఏం చదవాలి ఏం కావాలని మేమేం అడగలేదు దేవుణ్ణి. మా పిల్లలను ఎప్పుడైనా సరే వారు ఎంత మందిలో ఉన్నా సరే ప్రత్యేకమైన వారుగా ఉన్నట్లుగా కృప చూపు, ప్రయోజనకరులుగా చేయి ప్రభువా. ఇంతే మా ముగ్గురు పిల్లల కొరకు మేము చేసిన ప్రార్థన. మా ముగ్గురు పిల్లలు ఈ రోజున వారు ఏం చదివారు, ఏం సంపాదించారు, ఏం ఉద్యోగం అనేది ఇమ్మెటీరియల్, అసలు అది వాస్తవమైన ఆలోచన మనకు అవసరం లేదు, వాస్తవంగా అది మనకు అవసరం లేదు. కానీ నా పిల్లలు ప్రత్యేకమైన వారుగా ఉన్నారా లేదా, నా పిల్లలు ప్రయోజనకరమైన ఇతరులకు ప్రయోజనకరమైన వారుగా, ఇతరులకు ఉపయోగకరమైన వారుగా ఉండాలి, ఇతరులకు మేలైన వారుగా ఉండాలి, నా పిల్లల వలన ఇతరులు దీవించబడాలి అది మా ప్రార్థన కాంతర్యం. మా పిల్లలు దీవించబడాలని మేము చేయలేదు అనుకుంటున్నా, మా పిల్లలు దీవించమని అన్నామేమో ఇప్పుడన్నా, కానీ ఆ పర్టికులర్ టైంలో మేము అలా ప్రార్థన ఇప్పుడు చేయలేదనుకుంటున్నాను. నేను మా పిల్లలను ఇతరులకు దీవెనకరంగా చేయడం ఈ రోజున మా ముగ్గురు పిల్లల యందు నేను చాలా అతిగా ఆనందిస్తూ ఉంటాను. ఎప్పుడు ఏదైనా విచారకరమైన జ్ఞాపకం నాకు వస్తే మా పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటే ఎంతో సంతోషం కలుగుతుంది నాకు.
వారు ప్రత్యేకమైన వారుగా ఉన్నారు, ప్రయోజనకరమైన వారు ఉన్నారు. ఇంకో మాట చెప్పడం ఉన్నతమైన వారుగా ఉన్నారు, ఉపయోగకరంగా ఉన్నారు వారు. చాలు, వాళ్ళేం చదివారు అది అవసరం లేదు, వాళ్ళేం ఉద్యోగం అవసరం లేదు, వాళ్ళకున్న వస్తు వాహనాలు ఏంటి అవసరం లేదు, ఇల్లు వాకళ్ళు ఏంటి అవసరం లేదు. కానీ ఆ ప్రార్థన ఫలించింది. ప్రియులారా, మనం అలా ఉండాలంటే కంచెలో ఉండాలి. అదొక్కటే మార్గం, మనకి మరో మార్గం లేదు. ఇన్ని బలమైన కంచెలు ప్రభు అంచెలుగా మన జీవితంలో వేశాడే, కానీ ఎక్కడ మనం వాటిని పాటిస్తున్నాం, ఎక్కడ వాటిలో భద్రముంటున్నాం, ఎగిరెగిరి చూస్తున్నాం లోకంలో ఏం జరుగుతుందో అని. ఏదో ఆకర్షిస్తుంది మనల్ని, బయటికి వెళ్ళిపోతున్నాం. తర్వాత మూడవ మాట, టైం అయిపోతుంది మీకు కూడా. మూడవ మాట, ఆయన ఆరాధనలో గొప్పవాడు. యోబు యొక్క ఆరాధన లాంటి ఆరాధన నేటి వరకు ప్రపంచంలో ఎవరైనా అలా చేస్తుంటారంటే చేస్తుండొచ్చేమో మనకు తెలియదు కదా, ప్రపంచంలో ఉన్న వారి సంగతి. కానీ నేను నా ఆలోచన, నా గెస్సింగ్ ఏంటంటే ఆరాధన అలా చేస్తున్నారేమో కానీ అలాంటి పరిస్థితుల్లో ఆరాధించిన వారు ఉండకపోవచ్చు అనుకుంటున్నారు. ఏంటి ఆ పరిస్థితులు? యోబు దగ్గరికి ఒకడు వచ్చాడు పనివాడు, నీ ఆ పంటలన్నీ పోయినాయి అన్నాడు. ఇంకోడు వెంటనే వెనకాలు వచ్చాడు, నీ పిల్లలందరూ పోయారని చెప్పాడు, నీ పశువులన్నీ పోయినాయని ఇంకోడు చెప్పాడు. పంటలు పోని, పశువులు పోని, పిల్లలు పోయారు, ఇప్పుడు ఏమవుతాడో యోబు అని వాళ్ళ చూస్తుంటే, ఒకవేళ యోబు నెమ్మదిగా లేచాడు, ఆ మాట చూడండి ఎలా ఉందో 20 వచనంలో, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును, గమనించండి నేను చదువుతాను, లేచి తన పై వస్త్రమును చిప్పుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేశాడు. వార్త తెచ్చిన వాళ్ళుగా నమస్కారం చేయటం, అసలు ఆ సీన్ ఒకసారి మనం ఆలోచన చేస్తే అది ఎంత గంభీరంగా ఉందో. నమస్కారం చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని పోయి. ఈ ముగ్గురు ఎక్స్పెక్టేషన్ రివర్స్ అయిపోయింది. ఈ పనివారు ముగ్గురు అనుకున్నారు యోబు అవుట్ అనుకున్నారు, ఎంత లేచి కేకలేస్తాడు అనుకున్నారు. ఆయన లేచి బట్టలు చెప్పుకుంటుంటే, తల కొరిగించుకుంటే ఈయన ఏమైపోతాడో అనుకున్నారు, కానీ నమస్కారం చేశాడు. ఇవన్నీ ఇలాగ ఎందుకు చేశాడంటే, నేను వట్టివాడుగా దేవుని ఆరాధించాలనుకున్నాడు. ఇంకా తనవి పోవడం కాదు, తాను కూడా ఏమి లేనివాడుగా కావాలనుకున్నాడు. సాష్టాంగపడి, ప్రభువా నేను ఉన్న పాటును నీకు వందనాలు చెబుతున్నాను. అప్పుడు ఆ ముగ్గురు వైపు చూశాడు, పనివారి వైపు చూశాడు, అబ్బాయి మీరు ఇంతవరకు నా గురించి నాకు ఏం చూశారో, నేను గురించి ఏమనుకున్నారో అదంతా మీరు చూసింది. మీరు ఎరగంది చెబుతాను వినండి. ఇప్పుడు మీకు నేను దిగంబరినయ్య, నా ఒరిజినల్ లైఫ్ ఏంటి, దిగంబరిని నేను నా తల్లి గర్భంలో నుండి నూలు పోగుని తీసుకురాలేదు. అవన్నీ ఎవరిచ్చారయ్యా, ఎవరిచ్చారు? నా తల్లి గర్భం తెచ్చుకున్నానా నేను? అవన్నీ దేవుడిచ్చాడు, అవన్నీ దేవుడే తీసుకున్నాడు. దేవుడు తీసుకోకపోతే వాడు తీసుకునేటువంటి దమ్ము ఎవరికీ లేదయ్యా, ఎందుకంటే కంచెలో ఉన్నాను. చూడండి మాట 10వ వచనంలో, నీ అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేశావు. నా సమస్తము చుట్టూ దేవుడు కంచె వేస్తే తీసుకునే దమ్ము ఎవడుకుంటుందయ్యా? దేవుడే తీసుకుని ఉంటాడు. కాబట్టి నాకేం అజ్ఞానం జరగలేదే, ఇచ్చినోడు తీసుకున్నాడు. కొంతకాలం నేను ఎంతో అనుభవించాను, భార్యతో కూడా అదే మాట అంటాడు, మేలు అనుభవించాం, వట్టి పుణ్యాన్న, వట్టి దేవుడిచ్చిన దాన్ని ఎంజాయ్ చేశాము. ఇప్పుడు దేవుడు తీసుకుంటే కీడు అని అనుకుంటే దాన్ని అనుభవింపదగమా మనం? ఏంటి మూర్ఖురాలు వలె మాట్లాడుతున్నావు అన్నాడు. కనుక ఆస్తి పోయింది, ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. జాగ్రత్తగా వినండి మాటలు, నేను ముగింపులోకి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. అన్నీ పోయిన తర్వాత, అన్నీ పోయిన తర్వాత
ఆయన మాట ఏంటంటే, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. అన్నీ పోయిన తర్వాత ప్రపంచంలో ఉంటారంటారు, ఇన్ని పోయిన వాడు ఉంటాడా? కుమారుడు చచ్చిపోతే స్తుతించిన వాడు నా నేను ఎరుగుదును. కుమారుడు ఒకటే, కుమారుడు 10th క్లాస్ చదువుతున్నాడు, తనకు బ్రెయిన్ ఏదో జరిగింది, ప్రాబ్లం వచ్చింది, అబ్బాయి చనిపోయాడు, ఆయన పేరు మాథ్యూస్, ఆయన భార్య